అది హరీష్ రావు గారి స్టేట్మెంట్ని నేను తీవ్రంగా ఖండించడం జరిగింది. తెలంగాణ డెవలప్ అయింది, హైదరాబాద్ డెవలప్ అయింది చెప్పడం ఆశాస్పదం. ఇది గతంలో దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారని, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో కేంద్రీకరించాం. ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ భారం కావడం వల్ల ఈవేళ కట్టుబట్టలతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మరి ఏదైతే హరీష్ రావు గారు ఈవేళ స్టేట్మెంట్ ఇచ్చారో అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాదు, గత 50 సంవత్సరాలుగా వివిధ ముఖ్యమంత్రులు చేసినటువంటి అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కాదు. మెట్రో రైల్ దగ్గర నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు అన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రం కాదు. మా ప్రభుత్వం కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని కాపాడడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుని అన్ని రకాలు చేస్తున్నాం. ఈవేళ కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ప్రధానమంత్రి గారితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు.